భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనం తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు దొంగతనం చేసిన బ్యాటరీలను అమ్మడానికి వెళ్తున్నామని అంగీకరించారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పట్టుబట్ట నిందితులను తెల్లం నాగరాజు, బ్యాటరీ ప్రశాంత్, గడ్డం వీరాజ్ గా గుర్తించినట్లు తెలియజేశారు. వారి వద్ద నుండి 1,68,000 విలువ గల 21 బ్యాటరీలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చెప్పారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా పనిచేసిన కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్, పాపయ్య, ఏడేళ్ల బయ్యారం, ఎస్ఐ టీవీఆర్ సూరి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డిని, పోలీస్ సిబ్బందిని, ఏడేళ్ల బయ్యారం, సిఐ రాజగోపాల్ అభినందించారు. గతంలో నమోదైన 15 కేసులు, 21 బ్యాటరీలు ఉంటాయి. పినపాక మరి కరగూడ మండలంలో నిన్ను తెల్లం నాగరాజు అండ్ గుటారి ప్రశాంత్ అనే ఇద్దరు వీళ్ళిద్దరు కూడా వృత్తి ఆటో డ్రైవర్. వీళ్ళది పినపాక మండలం తుప్పాక గ్రామం. వీళ్ళు కొద్దిగా ఈ యొక్క కొద్దిగా జల్సాలకు అలవాటు పడి ఏంటంటే జల్సాలకు అలవాటు పడి ఏదో విధంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంలో మన ఈ ఆటోలో డే అంత ఆటోలో తిరిగి ఎక్కడెక్కడ బ్యాటరీస్ ఉన్నాయో అవి చూసి ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్ బ్యాటరీసే రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్యాటరీస్ను ముందుగానే మన ఎడుల బయ్యారం ఎక్స్ రోడ్ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ విజయలక్ష్మి బ్యాటరీ షాప్లో అమ్ముకొని వాటి ద్వారా వచ్చిన సొమ్మును దళితులకు ఉపయోగించడం జరిగింది. ఇది బ్యాటరీ దొంగతనంలో కరకగూడెంలో మొత్తం 6 కేసులు నమోదైనాయి. అదేవిధంగా పినపాక మండలంలో బయ్యారం పోలీస్ స్టేషన్లో 9 కేసులు, మొత్తం 15 కేసులు. 21 బ్యాటరీల్ని మనం వీరి దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో వారి దగ్గర నుంచి, అదేవిధంగా ఇద్దరు తెల్లం నాగరాజు మరియు గుటారి ప్రశాంత్ దగ్గర నుండి, అదేవిధంగా ఎవరైతే కొన్నారో ఉన్నటువంటి గడ్డం వీరప్రసాద్ శ్రీ విజయలక్ష్మి బ్యాటరీ షాప్ యజమాని నుంచి కూడా కొన్ని బ్యాటరీలను రికవర్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీ యొక్క అదేవిధంగా వీటితో పాటు ఈ బ్యాటరీలను దొంగతనం చేయడానికి ఉపయోగించినటువంటి మన ఆటో కూడా మరి ఇద్దరి దగ్గర దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 15 కేసులలో ఉన్నటువంటి 21 బ్యాటరీల విలువ 1,68,000 రూపాయల దాకా కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మనకు ఈ బ్యాటరీస్ని ఎడుల బయ్యారం ఎక్స్ రోడ్లో అమ్ముకున్నటువంటి బ్యాటరీస్ కాకుండా మిగిలిన ఇద్దరు తెల్లం నాగరాజు అండ్ గుటారి ప్రశాంత్ దగ్గర ఉన్నటువంటి బ్యాటరీస్ను ఈరోజు మన కరగూడెం మీదుగా వరంగల్కు వెళ్లే దారిలో ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అనుమానాస్పదంగా ఉంటే మా పోలీసు వాహన తనిఖీలో అనుమానంగా కనబడితే బ్యాటరీలు ఎక్కడి అని మనం అడిగిన సందర్భంలో పొందన లేని విషయాలు చెప్పడం ద్వారా మనకి ఈ బ్యాటరీలను మేము దొంగిలించి